హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య నైస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ టమోటా ఉప్మా. అలాగే ఈ ఉప్మాలోకి పప్పుల చట్నీ రాయలసీమ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టమోటా ఉప్మాని అలాగే చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాసు సన్నటి సూజీ రవ్వను వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇందులో నెయ్యి లేకుండా అలాగే బటర్ లేకుండా ఆయిల్ లేకుండా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ముందుగానే జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలండి. మనం ఉప్మాలోనే వేసి వేయించుకున్నామంటే మెత్తబడిపోతాయి కాబట్టి క్రంచీగా ఉండడం కోసం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయకుండా అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను దోరగా వేపుకోవాలి. మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపకూడదండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమోటాలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాలు టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. టమోటా బాగా మగ్గితే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత ఇందులోకి నీళ్లను యాడ్ చేసుకోవాలి. మనం రవ్వని 1 గ్లాసు వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లను వేసుకోవాలి. ఈ ఉప్మా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కాస్త నీళ్లను ఎక్కువనే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడట్టుగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. మొత్తం ఒకేసారి వేసామంటే రవ్వ ఉండలు కట్టేస్తుందండి. అందుకే ఒకవైపు వేసుకుంటూ ఒకవైపు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో రవ్వని బాగా ఉడికించుకోవాలి. రవ్వ ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి, 2 నిమిషాల్లోనే ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాలు రవ్వని బాగా ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ బట్టర్ని కానీ వేసుకున్నామంటే ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అన్నిటినీ వేసుకొని ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మాని పప్పుల చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. ఈ ఉప్మాలోకి ఇప్పుడు పప్పుల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పప్పులను వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ వేసుకోవచ్చు. తర్వాత కారం తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకొని టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు 1-2 నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకొని నీళ్ళతో సహా యాడ్ చేసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్ళను యాడ్ చేసుకొని ఈ విధంగా చట్నీని ఎక్కడా బరక లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ చట్నీ కాస్త నీళ్ళ నీళ్ళగానే ఉంటే టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీని పోపు వేసుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి బాగా వేగిన తర్వాత 1 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసి
ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేడివేడిగా ఉన్న పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు బాగా వేడివేడిగా ఉన్నప్పుడే చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే చట్నీలో ఏదైనా పచ్చి వాసన ఉంటే పోతుందండి. చూసారు కదండి రాయలసీమ స్టైల్లో పప్పుల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ పప్పుల చట్నీని ఇడ్లీలోకి అలాగే దోశ ఇంకా ఉప్మాలోకి సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంతో సింపుల్గా చట్నీ తయారైపోయింది.